ఎస్ఆర్ఎస్పీ వరద కాలువతో పాటు మూలవాగు నుండి అధికంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మిట్మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. 26 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిట్మానేరు ప్రాజెక్టు ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా 6 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి మిట్మానేర్ నుండి నీటిని విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిట్మానేరు జలాశయం నుండి కరీంనగర్ ఎల్ఎండికి నీటి విడుదల చేయడానికి 6 గేట్లు ఎత్తివేసి 21429 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మానవాడ వద్ద ఉన్న రాజరాజేశ్వర జలాశయం నుండి 6 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఈ సందర్భంగా మానేరు డ్యాం అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువతో పాటు మూలద్వారం ద్వారా దాదాపు 21000కు పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో నీరు నిండిపోయే ప్రమాదం ఉన్నందున 6 గేట్లతో దిగువ ప్రాంతానికి 15000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సమాచారం.